వేదశాస్త్ర సరస్వతికి నమో నమామి. అగణితమౌ నీ ఘనతను సదా స్మరామి. గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి. అగణితమౌ నీ ఘనతను సదా స్మరామి. మేధస్సును మేలుగొలుపు గణిత శాస్త్రం, ఆలోచన కలిగించే ఆగ్నేయాస్త్రం. విశ్వ ప్రగతి రథ చక్రం నీ గణితం, హవి ఇంజనీర్లకిది మూలాధారం ఈ గణితం. గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి. అగణితమౌ నీ ఘనతను సదా స్మరామి. అడిగో యూక్లిడు రేఖ గణిత మాంత్రికుడు, మూడు రేఖలను కలిపి త్రిభుజాన్ని సృష్టించే, నాలుగు భుజాలున్నదాన్ని దీర్ఘ చతురస్రమనే. ఆ సమలంబ చతుర్భుజని ట్రెపిజియమని వర్ణించే, సమదూర బిందు సమితి వృత్తమౌనని చెప్పిన గ్రీకు ధీరుడు, గణిత సూర్యుడు. అదిగో ఆ మేధావే బ్రహ్మగుప్తుడు, బీజ గణిత శాస్త్రానికి మూల పురుషుడు. అదిగో ఆ మేధావే బ్రహ్మగుప్తుడు, బీజ గణిత శాస్త్రానికి మూల పురుషుడు. ఓయి, గణితం ఎంత అవసరమో తెలుసా? డబ్బును గణించాలన్నా, అంకెను గుణించాలన్నా, కొలతలు కొలచాలన్నా, వస్తువును తూచాలన్నా, ఓయి ఛాత్రుడా, దైనందిన నిత్య జీవిత క్రమంలో అడుగడుగునా ఉపయోగపడేదేరా గణితం అని జయ జయ నాదాలు చేసి అనేక గ్రంథాలు రాసి గణిత శాస్త్ర గౌరవాన్ని పెంచాడు భరత కీర్తి విశ్వమంత చాటాడు. గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి. అగణితమౌ నీ ఘనతను సదా స్మరామి. మేధస్సును మేలు కొలుపు గణిత శాస్త్రం, ఆలోచన కలిగించే ఆగ్నేయాస్త్రం. అదిగదిగో అయ్యంగారు వంశతిలకుడై పుట్టి వస్తున్నాడడిగో మన గణిత మూర్తి రామానుజన్. ఎవడు రామన గణిత శాస్త్రము కష్టతరమని పలికెను, రామానుజుండే మనకు స్ఫూర్తి, ఆయనే మన భరత కీర్తి. సున్న పండ్లను సున్న మందికి పంచుటెట్టుల సాధ్యము, అనంత బలములు వచ్చునని ఆ బాలుడనుటయ్య చిత్రము. స్వేరు రూటుతో విలువ తగ్గులు, స్వేరుతో మరి విలువ పెరిగి 1729 అద్భుతంబగు సంఖ్యరా. అన్నా రామానుజున్ ఆరోగ్యము క్షీణించి వరద శయ్య పై సైతం అంకెల గారడితోటి అనన్యమైన అద్భుతాలు చేసెను. జోహార్ రామానుజన్, జోహార్ రామానుజన్, అమర రహే రామానుజన్, అమర రహే రామానుజన్, జయ హో రామానుజన్ అన్నది మన దేశం. అనర్గ గ్రీకు దేశ రత్నమా పైథాగరస్, అనన్యమైన నీదు ప్రతిభాద్భుతమయ్యా. లంబకోన త్రిభుజంలో కర్ణకు వర్గం,
తక్కిన భుజముల వర్గ సమంబని నవ్య సిద్ధాంత